తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం ది వారియర్. ఈ సినిమా ఈ నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా ఐపీఎస్ పాత్రలో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి సందడి చేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ పాటలు పెద్ద ఎత్తున సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటిని చూస్తుంటే ఈసారి రామ్ తప్పకుండా భారీ హిట్ కొట్టేలా ఉన్నారు. ఇదిలా ఉండగా లింగస్వామి దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమా కోసం ముందుగా లింగస్వామి హీరోగా అనుకున్నది రామ్ ను కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లింగుస్వామి ఈ సినిమా కథను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గతంలో లింగస్వామి అల్లు అర్జున్ ను కలిసి ఈ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కథ విన్న వెంటనే సుకుమార్ పుష్ప సినిమా ప్రకటించడమే కాకుండా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా రాబోతుందని తెలియడంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ అవుతారని భావించి లింగస్వామి ఈ సినిమా కోసం రామ్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.